పన్నీరు కాదు ఇది చిప్స్ చిప్స్ చిప్స్ల సేవ సొసైటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు మన సొసైటీ మార్కులున్నది ఈరోజు కొద్దిగా మనము మీ అందరి సహకారంతో ముందుకెళ్లే విధంగా నడుచుకుంటున్నామని నా అభిప్రాయము ఏదన్న ఉంటే రైతాంగానికి మేము ఎప్పుడు ఎల్లని చేస్తామని చేస్తున్నామని అనుకుంటున్నాము మాకు తెలియకుంటే ఏదన్న ఉంటే మీకు రైతులుగా మాకు ఏదైనా సూచనలు చేస్తే సొసైటీ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని నేను సొసైటీ కోసము ఇల్లవేళలా సేవ చేయదందుకు చైర్మన్ గారికి చెప్పండి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క అభినందనలు సార్ నాకు 101లో 4 ఎకరాల 30 గుంటలు ఉంది సార్ అందులో పంట పండిస్తున్నా రెండు బోర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ గతంలో కాంగ్రెస్లో రెండో విడతల పట్టలు ఇచ్చారు సార్ మాకు అయితే నేను ఎన్నోసార్లు ఎమ్మరావు గారికి అది వచ్చిన ఇప్పుడు పట్టలు ఇస్తలేదు సార్ మాకు బుక్కులు క్రాప్ లోన్ అట్టనే ఆగిపోయింది క్రాప్ లోన్ తీసుకున్నాం కమస్కం మీకు సొసైటీకు అడ్డమ్మటానికి కూడా మాకు ప్రూఫ్ లేదు సార్ ఆల్రెడీ నేను బతినలాడి అడ్డమ్ముకుంటున్నాం మాకు ఏదైనా న్యాయం చేసి బుక్కులు ఇచ్చేటట్టు చూడండి సార్ మీరు ఉన్నారు కదా పెద్దలు అని మీ దగ్గరికి వచ్చినాం సార్ మీరేమైతే చెప్పి ధర్నీలా ఏ రైతైతే ధర్నీ పాని తీసుకొని వచ్చి సొసైటీకి అప్పు కొరకు వస్తే మేము తప్పకుండా మేము దానికి అప్పు ఇయ్యేందుకు సొసైటీకి వడ్లు కొనగలుగు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా మేము తయారున్నాము అది ధర్నీకి సంబంధించిన విషయము రెవెన్యూకి సంబంధించిన విషయము దాన్ని ఆర్డీఓ గారితో కలెక్టర్ గారికి పబ్లిక్ అని చెప్తాము దానికి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం మహాజన సభ సమావేశాన్ని మరియు పెద్దలు చైర్మన్ గారు మల్కారెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ గారు అనిల్ రెడ్డి గారు మరియు డైరెక్టర్స్ అందరూ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ సమావేశానికి జరుపుకోవడం మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పత్రికా సోదరులకు మరి సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల వారికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే గతంలో చూసుకుంటే మన సొసైటీ నడవడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి అలాంటి పరిస్థితి నుండి ఈరోజు సొసైటీని లాభాల బాటలో పట్టించి మరి ఏదైతే సీజన్లో మరి సొసైటీ పాలక వర్గం మొత్తము మరి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా శ్రమించి మరి ఈరోజు సొసైటీని లాభాల బాటలో పట్టించి మరి ఈరోజు 15 లక్షల రూపాయలు సిసి బ్యాంకులో ఎఫ్డి చేసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం మరి అదేవిధంగా దానితోపాటు ఏదైతే స్టాఫ్కి మరి ఎక్కడా లేనట్లుగా స్టాఫ్కి కూడా పిఎఫ్ కోసం అని చెప్పేసి క్యాండిడేట్స్ పర్సనల్గా 11% మన సొసైటీ నుండి 12% పే చేసి వారి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నందుకు సొసైటీని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను మరి ఏదైతే మన సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి మరి రైతులందరూ కూడా మన నూతన పాలక వర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా మన సొసైటీ అభివృద్ధికి చాలా కృషి చేస్తూ ఉన్నారు మరి ఏదైతే మీ అందరి కృషి వల్లనే ఈరోజు సొసైటీ ఇంత మంచి అభివృద్ధి సాధిస్తున్నది మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఎల్లప్పుడూ మన రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటూ మనం ఏది చెప్పినా వెంటనే స్పందించేసి మరి మనకు అదనంగా ఇంకా ఏదైనా బిల్డింగ్ కావాలంటే కూడా వారు ఇంకో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు మరి మన సొసైటీ చైర్మన్ గారు కూడా మనం ఏదైతే మన పరిధిలో ఉన్న దగ్గర మనం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ చేసుకుందామని చెప్పేసి వారు కూడా అనడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది మరి త్వరలోనే మనం ఇంకా అభివృద్ధికి ముందడుగు వేస్తామని ఆశిస్తూ ఉన్నాను మరి ఏదైతే సొసైటీకి ఎలాంటి అవసరం వచ్చినందు కానీ నిరంతరం మేము ఒక జడ్పిటీసీగా మరి ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడు మన సొసైటీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో కూడా ఈ కొనుగోలు విషయంలో మాత్రం చాలా చక్కని రెస్పాన్స్ ఉంది రైతులందరూ కూడా వేరే వాటికి కాకుండా మన సొసైటీకే వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అన్ని గ్రామాల ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు